రాత్రికాల ప్రార్థన. కృపామయుడవు కరుణామయుడవు సత్యవర్తనుడవైన దేవుడవు ప్రభువా, మీ యొక్క ప్రేమ కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభువా, గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి సమయం వరకు ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు, మా ప్రయాణాలలో మాకు రక్షణ దయచేశారు, స్తోత్రాలు. ఏ అపాయం ఏ ప్రమాదం మా దరికి రాకుండా మమ్మల్ని కాపాడారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాము. మా పనులలో మాకు సహాయకరంగా ఉండి జ్ఞానమిచ్చి శక్తినిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజంతా కూడా మమ్మల్ని నడిపించిన దేవా స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో సజీవ లెక్కల్లో ఉంచారు నాయన ప్రభువా, అందును బట్టి మీకే కృతజ్ఞతలు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, కీర్తనల గ్రంథము 32:10 మీరు సెలవిచ్చినట్లుగా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది అని అంటున్నారు తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే బిడ్డలు నాయనా మీ అందు నమ్మిక ఉంచారో వారి చుట్టూ కూడా మీ యొక్క కృప ఆవరించి ఉంటుందని అయ్యా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. భక్తిహీనుల వేదనలు చూసి, భక్తిహీనుల సమస్యలను చూసి, భక్తిహీనుల యొక్క పరిస్థితిని చూసి ఈ రాత్రి సమయంలో మేము భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువా, ఎవరైతే ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారో, మీ అందు నమ్మిక ఉంచి ఉన్నారో, నా రక్షకుడైన దేవుడు నాతో ఉన్నాడు అని నమ్ముతున్నారో వారి చుట్టూ కూడా మీ కృప ఆవరించి ఉండగా ఏ బిడ్డకు కూడా ఏ ప్రమాదము కూడా జరగదని తండ్రి బిడ్డలు ధైర్యముతో ఈ రాత్రి సమయంలో ఉండడానికి కృప చూపించండి. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల చెంత చేరుస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము, పేరు పేరును అడుగుతున్నాము. అయ్యా, వారి ఎడల మీ దయ చూపించండి. బిడ్డలకున్న సమస్యల నుంచి, శోధల నుంచి, ఇరుకుల నుంచి, ప్రతి వాటి నుంచి కూడా యేసు నామంలో విడుదల కలగజేయండి. నమ్మకంతో వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుతాలు చూచులాగున వారి కనులను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎస్ లార్డ్, ఎవరైతే నాయన అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నారో అయ్యా వారి ఎడల మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ యొక్క గాయపడిన హస్తము ద్వారా వారిని ముట్టండి ప్రభువా. వారు ఎటువంటి అనారోగ్యముతో, బలహీనతతో, మానసిక సమస్యలతో, ఇంకా ఎటువంటి రుగ్మతలతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన అయా ఆర్థికంగా తండ్రి నష్టపోయి ఉన్న, బిజినెస్లు చేసి నష్టపోయి ఉన్న, అయా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. వారి యొక్క ఆర్థిక స్థితిని తండ్రి మరలా తండ్రి పునరుద్ధరించండి. వారు ఆర్థికంగా బలపడులాగున మీ యొక్క ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి. అయా బిడ్డలకున్న అప్పులన్నిటి నుంచి కూడా నామంలో విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన కుటుంబాల్లో ఉన్న శోధనల నుంచి, కుటుంబాల్లో ఉన్న ఆ అశాంతి నుంచి వారికి విడుదల కలగజేయండి నాయన. భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను అనుగ్రహించండి తండ్రి. అయా చిన్న బిడ్డలు, తల్లిదండ్రుల మాట వినడానికి కృప చూపించండి. అయా వృద్ధులకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. యవన బిడ్డలకు తండ్రి మీ జ్ఞానాన్ని దయచేయమని, అయా ప్రతి కుటుంబము కూడా శాంతి సమాధానాలు కలిగిన కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అదేవిధంగా గర్భఫలం కోసం అడుగుతున్నాం నాయన. బిడ్డల యొక్క గర్భాన్ని ముట్టమని అడుగుతున్నాము. అయ్యా వారి మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని బ్రతిమాలుతున్నాము. అయ్యా బిడ్డలు సంతానమును పొందుకొని మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలబడడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు అనేక రోజులుగా కోర్టు సమస్యలను బట్టి ఇబ్బందులు పడుతున్నారో ఆ కోర్టు కేసులన్నిటిలో నుంచి కూడా యేసు నామంలో విడుదల కలగజేయండి ఆయన ప్రభువా. సొంత గృహాల విషయంలోను, లోన్స్ విషయంలోను, జాబ్స్ విషయంలో అయా మీ కనికర హస్తాన్ని చాపండి. బిడ్డలకు వాటన్నిటిని కూడా యేసు నామంలో అనుగ్రహించండి దేవా. ప్రభువా తండ్రి, మారు మనసు లేని ప్రతి బిడ్డకు కూడా మారు మనసును దయచేయమని, ఈ యొక్క గాఢాంధకారమైన చీకట్లో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా మా దేశమును, దేశంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి.
నాయన పలు దేశాల్లో చెదరి ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని వారికి మీ తోడును అనుగ్రహించమని ఈ యొక్క రాత్రికాల సమయంలో అయా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచేర్పరచండి ప్రభువా. మేమందరం కూడా ఎటువంటి భయాలు బలహీనతలు అనేవి లేకుండా నెమ్మది కలిగి మనశ్శాంతి కలిగి సుఖముగా సేద తీరడానికి సహాయము దయచేయమని మమ్మల్ని మాకున్న సమస్తాన్ని ప్రభువా మీ పాదాల చెంత పెడుతున్నాము. దొంగల బారి నుంచి అపవాది యొక్క క్రియల బారి నుంచి శత్రువుల యొక్క పన్నాగల నుంచి మీరే ఈ రాత్రంతను రక్షించి కాచి కాపాడమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.